హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకుట్టి. మా పేరెంట్స్ యుఎస్ఏకి వచ్చారు నా డెలివరీ టైంకి హెల్ప్ చేయడానికి, అండ్ వాళ్ళని వన్స్ ఇన్ ఎ వైల్ బయటకు తీసుకెళ్తున్నాం అన్నమాట. అండ్ పాప ఉంది కాబట్టి తన కంఫర్ట్, తనకు కావాల్సిన వస్తువులన్నీ మేక్ షూర్ చేసుకుని ఎక్కడికైనా బయలుదేరడము. సో అలా పాపని బయటకి తీసుకొని వెళ్తున్నప్పుడు మ్యాండేటరీగా ఫస్ట్ వచ్చే థింగ్స్ ఈ కార్ సీట్. యుఎస్లో పిల్లల్ని తీసుకొని ట్రావెల్ చేస్తున్నాం కార్లో అంటే కార్ సీట్ ఈజ్ మ్యాండేటరీ. లేదు మన ఒళ్ళో కనుక పిల్లలు కనిపిస్తే మనకు టికెట్ ఇస్తారు. అండ్ ఇనీషియల్గా తను న్యూ బార్న్ ఉన్నప్పుడు అలా నాకు తనను అందులో పెట్టడము కైండ్ ఆఫ్ భయం అయ్యేది, బట్ డౌన్ ద లైన్ అర్థమైంది మన చేతిలో వేసుకొని పిల్లల్ని తిరిగేదానికంటే ఇలా కార్ సీట్ అనేది ఒకటి ఉంటే ఫస్ట్ వాళ్ళకి సేఫ్, సెకండ్ మనకు కూడా ఈజీ టు క్యారీ అన్నమాట. ఎస్పెషల్లీ జర్నీలోనైతే వాళ్ళకి చాలా సేఫ్. అండ్ పిల్లల సేఫ్టీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ కార్ సీట్ని వెనకాలే ఉంచాలి అండ్ ఏ పొజిషన్లో పెట్టుకుంటాం అన్నది మన ఇష్టం అన్నమాట. సో అలా కార్ సీట్ ఫస్ట్ వస్తుంది పిల్లల్ని బయటకు తీసుకెళ్తే. అండ్ మేము ఏ కార్ సీట్ తీసుకున్నాము, నెక్స్ట్ స్ట్రోలర్ అంటారు, అంటే ఇది వాళ్ళని పిల్లల్ని దాంట్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి అన్నమాట. అది ఏం తీసుకున్నారని నేను చాలా మంది అడిగారు. మేమైతే ఈవెన్ ఫ్లో బ్రాండ్ తీసుకున్నాము, జస్ట్ అమెజాన్లో చూసి రివ్యూస్ బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాం. దీంతో గుడ్ థింగ్ ఏంటంటే ఇది స్ట్రోలర్ కమ్ కార్ సీట్ వచ్చింది అన్నమాట. స్ట్రోలర్ అండ్ కార్ సీట్ వచ్చింది. కార్ సీట్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ స్ట్రోలర్లో ఆ మీద పార్ట్లో అటాచ్ చేయొచ్చు. అదే పార్ట్లో ఇంకొక డిఫరెంట్ సెట్ కూడా వచ్చింది. అదేంటంటే కమ్యూనిటీలో వరకు తిరగడానికి వాళ్ళకి కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ హైట్ అటు ఇటు చేసుకుంటూ చేయడానికి కైండ్ ఆఫ్ ఇంకొక పార్ట్ వచ్చింది అన్నమాట. డిఫరెంట్ ఏజెస్ లైక్ న్యూ బోర్న్ నుండి సర్టెన్ ఏజ్ వరకు కూడా ఇది మనకు వర్కౌట్ అవుతుంది. సో ఇవి రెండు కలిపి వచ్చినాయి, రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి. అండ్ మేము థ్యాంక్స్ గివింగ్ టైంలో కొన్నాం, కానీ ఇలాంటి వాటికి అయితే వాళ్ళు ఎప్పుడు డీల్స్ ఇవ్వరు, బికాస్ మ్యాండేటరీగా ఇది ఉండే ఐటమ్ కాబట్టి డిస్కౌంట్ ఉన్నా లేకున్నా తీసుకుంటారు అని పేరెంట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎలాంటి డీల్స్ అయితే లేదు, ఉన్న ప్రైస్కే మేము తీసుకున్నాం. సో ఇలా ఇది డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది. అట్లా క్యాప్ వస్తుంది దాని మీద, కింద స్టోరేజ్ పెట్టుకోవడానికి డైపర్ బ్యాగ్ అలా ఏదైనా పెట్టడానికి స్టోరేజ్ వస్తుంది. అండ్ వీల్స్కి లాక్ సిస్టమ్ ఉంటుంది. మనం ఎక్కడన్నా ఆగితే దానికి లాక్ వేసేస్తే కదలదన్నమాట. వీల్స్ ఉన్నాయి కాబట్టి ముందుకో వెనక్కో జారే అవకాశం ఉంటుంది కదా, అలా దానికి వస్తుంది. సో కార్ సీట్ మీద ఆ కింద పార్ట్కి అది కనెక్ట్ చేసేసుకుంటే మనం నూక్కుంటూ మనతో పాటు బేబీని అట్లా తీసుకెళ్ళచ్చు అన్నమాట. సో ఈజీ, మనం ఎంత దూరం నడిచినా ఎట్లా నడిచినా ఇబ్బంది అనేది కాదు. బేబీస్ ఎంత చిన్న వాళ్ళైనా ఒక సర్టెన్ టైం తర్వాత ఎత్తుకొని నడిస్తే ఇబ్బంది అవుతుంది. ఇందులో ఉంటే మనకు చాలా ఈజీ, బేబీస్కి అయితే ఇంకా కంఫర్ట్ ఉంటుంది. సో అలా బయటకు వచ్చినామంటే కార్ సీటు దాని స్ట్రోలర్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో తనని అందులో వేసేసుకొని మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. నెక్స్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, తనకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకునే ఒక ప్లేస్, అది వచ్చేసి డైపర్ బ్యాగ్ అని అంటారు. డైపర్ బ్యాగ్ అంత మాత్రం డైపర్స్ ఒక్కటే ఉంటాయని కాదు, తనకి కావాల్సిన మ్యాండేటరీ ఐటమ్స్ కొన్ని అందులో ఉంటాయి. సో మేమైతే బేసిక్ అగైన్ అమెజాన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఉన్నాయి చూసి ఇది తీసుకున్నాము. దీని లింక్ అండ్ మా స్ట్రోలర్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి డిఫరెంట్ లెవెల్లలో జిప్స్ సెక్షన్స్ ఉన్నాయి, మనము బేబీవి పెట్టుకునే డిఫరెంట్ ఐటమ్స్ కోసం హెల్ప్ అయ్యేలాగా అన్నమాట. సో ముందు జిప్లోనైతే ఇలా ఒకటి వస్తుంది, దాంట్లో ఏదైనా లైక్ అలా కొండిలాగా వచ్చింది ఏదైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అది ఉందని కూడా నేను ఈ వీడియో అప్పుడే నేను తెలుసుకున్నా. సో పాసిఫైర్ అక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ సెక్షన్లోనైతే నేను ఫార్ములా పెడతాను, జస్ట్ ఇన్ కేసు పాలు ఆ టైంకి లేకపోయినా నేను డైరెక్ట్గా ఫీడ్ చేసే సిచ్యువేషన్ లేకపోయినా అన్నట్టు ఉండడానికి ఫార్ములాస్ పెట్టాను అన్నమాట. ఇవేంటంటే రెడీ టు యూస్, అంటే డైరెక్ట్గా దానికి నిప్పులు పెట్టేసి తనకు తాగిపించవచ్చు. సో కపుల్ ఆఫ్ పెట్టాను. అండ్ కొన్ని మాస్కులు, కొన్ని ప్లేస్లలో స్టిల్ మాస్క్స్ అడుతున్నారు పేరెంట్స్ని అందుకనేసి. అండ్ ఇందులోనైతే నా ఐటమ్స్ పెడతాను, నా క్లిప్స్, నా ఫోను ఫస్ట్ లైక్ ఈజీ ఫ్రంట్ యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సెక్షన్లో డైపర్స్ పెడతాను. ఫస్ట్ వచ్చేసి వైప్స్, మేమైతే ఇంకా కూడా ప్యాంపర్స్ వైప్సే వాడుతున్నాము. నెక్స్ట్ ఇందులో ఈ రెండు సెక్షన్స్లలో తన డైపర్స్ అన్నమాట. ఎప్పుడు సైజ్ పెరిగినా కొద్ది ఎప్పటికప్పుడు మార్చుకొని పెట్టుకుంటాను. ఇందులో చిన్న చిన్న ఐటమ్స్, ఇది వచ్చేసి పాసిఫైయర్, ఇది ఎక్స్ట్రా పాసిఫైయర్స్ అన్నట్టు, ఎందుకంటే
పాసిఫైయర్స్ తనని సూత్ చేయగలిగే దాంట్లో వన్ ఆఫ్ ది ఈజీ వే. అండ్ తన హెయిర్ బ్యాండ్స్, సాక్స్లు, మిటెన్స్ స్టేజ్ అయితే ఇప్పుడు క్రాస్ అయింది. 3 మంత్స్ తర్వాత నుండి వాళ్ళకి మిటెన్స్ పెట్టకపోయిందే నయ్యం, ఎందుకంటే డెవలప్మెంట్ వైజ్ అది నాట్ గుడ్ అన్నమాట. దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దేర్ హ్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే సాక్స్లు అవైతే పెడతాను. ఇది వచ్చేసి డైపర్ కవర్. ఇక్కడ డైపర్స్, యూజ్డ్ డైపర్స్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇందులో వేసి పడేయడానికి అన్నమాట. ఇవి మనకు డాలర్ ట్రీలో దొరుకుతాయి, మేమైతే డాలర్ ట్రీలో తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి వ్యాజ్లిన్, పెట్రోలియం జెల్లీ అవన్నీ మన శాంపిల్స్ మనకు పంపిస్తారు కదా, ఇన్ కేస్ అని అందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ సెక్షన్. మా బేబీ వింటర్ బేబీ అండ్ అప్పుడు బాగా చలి ఉండే కాబట్టి బ్లాంకెట్ అయితే అవసరం ఉండే, బట్ ఈ నో లాంగర్ అవసరం లేదనిపిస్తుంది. ఇందాకది మూతి తుడడానికి బర్ప్ క్లాత్. ఇది వచ్చేసి స్వాడల్, తను పడుకుంటే తనను చుట్టడానికి లేదా ఇన్ కేస్ కప్పడానికి అనేసి. అండ్ ఒక ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి జస్ట్ ఒక చిన్న వన్సీ ఒకటి పెట్టానంతే. అండ్ టాయ్స్, కార్లో తనని ఎంగేజ్ చేయడానికి ఐ నీడ్ సో మెనీ టాయ్స్, ఎందుకంటే కార్ సీట్లో నుండి తీయకూడదు అండ్ తనని ఎంటర్టైన్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తను సపోర్ట్ చేస్తుంది, బట్ జస్ట్ ఇన్ కేస్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి డైపర్ చేంజింగ్ షీట్, ఎక్కడైనా చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు కింద ఇది వేసి పెట్టడానికి. అండ్ ఈ చేంజింగ్ షీట్ వచ్చేసి డైపర్ బ్యాగ్తోనే వచ్చేసింది. సో దిస్ ఈస్ లైక్ ద మెయిన్ సెక్షన్ అన్నమాట. ఇంకేదైనా ఐటమ్స్ కొన్ని ఇందులో పెట్టుకోవాల్సినవి ఉంటే కూడా మోస్ట్లీ ఇక్కడికి వచ్చేస్తాయి. అండ్ దీనికి కూడా ఒక సైడ్ జిప్ ఉంది. ఇందులో ఏంటంటే మోర్ ఆఫ్ ఏదైనా నవ్ డేస్ ఇదేనా హ్యాండ్ బ్యాగ్ అయిపోయింది కాబట్టి ఇంకేమన్నా సేఫ్గా పెట్టాల్సిన ఐటమ్స్ లాంటివి నేను ఇక్కడ పెడతాను. స్టార్టింగ్లో ఇంత ఆర్గనైజ్డ్గా ఇది ఇక్కడ అన్నది లేదు, అన్నీ ఎక్కడ పడతాయి అక్కడ ఉండే, రాను రాను ఈజీ యాక్సెస్, ఏది ఎక్కడ ఉంటది అని కార్తిక్కి నాకు గుర్తుండాలనేసి ఇప్పుడు పెట్టుకుంటున్నాం. ఈ సైడ్స్ కి ఐదర్ తన బాటిల్ కానీ లేదా ఒక మా వాటర్ బాటిల్ లాంటివి పెడతాం అన్నమాట, ఎందుకంటే పాసిఫైయర్ తనకి ఇచ్చే ముందు వాష్ చేసి అలా ఇస్తాము. ఈ సైడ్స్ కి ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, అందులో ఫోన్ పెట్టుకోవచ్చు, బట్ నేనైతే నిప్పుల్ షీల్డ్ పెడతాను. ఇది హ్యాండ్ బ్యాగ్ లైనా వేసుకోవచ్చు లేదా చేతిలోనైనా పట్టుకొని వెళ్ళొచ్చు అన్నట్టు. సో దాట్ ఈస్ అబౌట్ ద డైపర్ బ్యాగ్. సో అలా బేబీని బయటకు తీసుకుని వచ్చినప్పుడు కార్ సీటు, స్ట్రోలరు, డైపర్ బ్యాగ్ అనేది మ్యాండేటరీ. ఇంకా ఫుడ్ అవన్నీ మేబీ డౌన్ ద లైన్ తన సాలిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా థింగ్స్ మారుతాయి కావచ్చు, కానీ ఫస్ట్ 4 మంత్స్ వరకు అయితే ఇవి పట్టుకొని మేము బయటకు వస్తే సరిపోతుండే. సో ఇప్పుడైతే మేము ఒక న్యూజెర్సీలోనే ఉన్న ఒక యూనివర్సిటీకి వెళ్తున్నాము, అది వచ్చేసి ప్రిన్స్టన్ యూనివర్సిటీ అన్నమాట. ఇది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ న్యూజెర్సీకి వస్తే మాత్రం. అంటే ఆర్కిటెక్చర్ వైజ్ అండ్ హిస్టరీ వైజ్ దీని గురించి చాలా మాట్లాడచ్చు. మనకి ఇంకా చాలా తక్కువ తెలుసు, కానీ అక్కడ రాసున్న కొన్ని డీటెయిల్స్ని చూస్తే లైక్ వావ్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి 250 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన కాలేజ్ అన్నమాట, యూనివర్సిటీ. తర్వాత చాలా చేంజెస్ గో త్రూ అయినాయి. అండ్ ఇక్కడ 36 మెంబర్స్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారన్నమాట. ఇంకెక్కువై ఉండొచ్చు. ఐఎమ్ లైక్ నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు ద నెంబర్స్ అండ్ లాజిస్టిక్స్, కానీ ఇందులో చదివిన చాలా స్కాలర్స్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అలా ఉన్నారన్నమాట. అండ్ ఈ ఏరియా కూడా బేసిక్గానే ప్రిన్స్టన్ ఏరియా ఈ ఎడ్యుకేషన్ వైజ్ ఐదర్ కాలేజ్ అయినా అవనివ్వండి లేదా స్కూలింగ్ అయినా అవనివ్వండి చాలా గుడ్, మంచి రేటింగ్ ఉన్న ఏరియా అన్నమాట. అందుకని ఇక్కడ ఇల్లులు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఆ రకంగా కూడా న్యూజెర్సీలో ఉన్న వాళ్ళకైతే ప్రిన్స్టన్ ఆ రకంగా గుర్తుంటుంది. మూవీస్లలో కొన్ని సాంగ్స్ షూటింగ్స్ కూడా యుఎస్లో చేస్తే కనుక ఇక్కడ చేస్తారు. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఏం మాయే చేసావే మూవీలో ఈ హృదయం సాంగ్ ఉంది కదా, అది ఎంటైర్ సాంగ్ అంతా ఈ క్యాంపస్లోనే షూట్ చేశారు. ఇందాక ఒక ఈ ఒక డిఫరెంట్ షేప్ ఒక ఐటమ్ చూపించాను, అంత దగ్గర ఒక సీన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను కార్తిక్ గారికి ఒక రీల్ షూట్ చేశాము, నిన్న ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తెలిసి ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ చూస్తూనే రోజులు గడిచాయి. ఆ సాంగ్ దీప్తి సునేనాది, మేమిద్దరం చిన్న రీల్ చేసినాం అన్నట్టు. ఫుల్ ఆన్ చలుండే, ఫుల్ జాకెట్లు వేసుకొని వచ్చి చేసినాం. సో మమ్మీ అక్కడ స్టోరీ అంతా చెప్తున్నా. అండ్ లుక్ ఎట్ ద వ్యూ అండ్ ఐ మీన్ లైక్ ఇందాకంతా ఫాస్ట్గా పెట్టేసిన, అంటే ఏదో సినిమాటిక్గా ఇట్లా షార్ట్లు అట్లా తీసి చూపించలేదు కానీ రియల్గా చూస్తే ఇక్కడ బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్ ఎంత అందంగా ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఇది ఒక వన్ ఆఫ్ ది షార్ట్, అంటే మైండ్లో పెట్టుకొని అట్లా అగమానం చూపిస్తే అర్థం కాదనేసి ఇది ఒకటి ప్రశాంతంగా షూట్ చేసిన. ఇంతసేపు అంతా కార్తిక్ షూట్ చేసిండు, అందుకే మీకు అందులో అర్థం కాలే. బట్ లుక్ ఎట్ ఇట్, చాలా ప్రెటీ ఉంటుంది అన్నమాట. మన వాళ్ళు ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, బర్త్డే ఫోటోషూట్స్ అలా చేసుకుంటారు ఇక్కడ వాళ్ళైనా సరే. సో
ఫోటోజెనిక్ ప్లేసెస్ అని ఉంటాయి అన్నమాట, ఇన్స్టాగ్రామ్ వర్తి ప్లేసెస్ అన్నట్టు. ఒకవేళ న్యూజెర్సీ వస్తే మీరు మంచి మంచి ఫోటోలు అలా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడికి రండి. అండ్ మేము కూడా కొన్ని ఫోటోలు దిగినాము అండ్ అవన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో నన్ను ఫాలో అవ్వండి, లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వచ్చినాక మా మేడం ఏదేదో చెప్తుంది, ఏమంటున్నా చెప్పు. మంచి చదువు చదువుకోవాలి, ఒకవేళ నీ చదువు నీ కెరియర్ అయిందనుకో మంచి ఉండాలి. ఇంకేదైనా క్రియేటివ్ ఫీల్డ్ అయినా ఓకే, నో వెరీస్, బట్ అందులో కూడా టాప్ టాప్ నాట్స్ ఉండాలి, అది ఉండాలి కదా. సో అలా మా పేరెంట్స్ కి ఎస్పెషల్లీ ఇలాంటి హిస్టారికల్ ఆర్కిటెక్చరల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అండ్ దట్ టు ఇదొక యూనివర్సిటీ అయ్యేసరికి అండ్ వాళ్ళు చదువుకి చాలా వాల్యూ ఇస్తారు. బికాస్ కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా పేరెంట్స్ చదువు విలువ మాకు చాలా చెప్తుండే, మంచిగా చదువుకోవాలని చెప్తుండే. ఏదో గొప్ప చెప్పుకోవడం అని కాదు, కానీ నేనైనా చెల్లైనా తమ్ముడైనా చదవడంలో వీఆర్ లైక్ గుడ్. అదంతా చెప్పాలి అని అంటే మా మమ్మీ డాడీ దాని విలువ చెప్తేనే దేనిదైనా అచీవ్ చేయాలన్నది ఉంటుంది కదా. సో అట్లా చెప్పడం వల్లే మా లైఫ్ ఇప్పుడు ఎట్లుందో అట్లా ఉండడానికి రీజన్ అదనే నేనైతే అనుకుంటాను. సో దే వాల్యూ ఎడ్యుకేషన్ ఏ లాట్, అందుకనే ఇలాంటి యూనివర్సిటీకి వచ్చి దీని హిస్టరీ చెప్పి ఇక్కడ ఎలాంటి వాళ్ళు చదువుకున్నారు, ఇక్కడ చదువుకోవాలంటే ఎంత యూనో స్కాలర్ అయి ఉండాలి, ఎంత మేధావి అయి ఉండాలి, అవన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు అన్నమాట. యూనివర్సిటీ ఉంది కాబట్టి దీని చుట్టుపక్కల మంచి ఫుడ్ రెస్టారెంట్స్, అంటే చాలామంది పిల్లలు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడే క్యాంపస్ హాస్టల్స్ అనుకోండి అలాంటి దాంట్లో ఉంటారన్నమాట. సో వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ రెస్టారెంట్స్, సెలాన్స్ కానీ, కాఫీ షాప్స్ కానీ, బట్టల షాప్లు అలాంటివన్నీ కూడా ఈ యూనివర్సిటీ చుట్టుపక్కలనే ఉంటాయి. అండ్ ఈ యూనివర్సిటీ వచ్చేసి 600 ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉన్న యూనివర్సిటీ, మల్టిపుల్ బిల్డింగ్స్, 200+ బిల్డింగ్స్ ఆర్ సంథింగ్ ఉన్నాయన్నమాట. సో అలా ఇట్ హ్యాస్ సో మచ్ హిస్టరీ. నేను చాలా కొన్ని మిస్టేక్స్ అవి ఇవి చెప్పుండొచ్చు, బట్ అగైన్ సేయింగ్ నెంబర్స్ వైజ్ కాదు, కానీ ఇలాంటి ఒక యూనివర్సిటీ ఉంది అన్నది చూపించాలి అని చెప్పేసి ఆ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ చెప్తున్నాను. సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత డాడీ ను కార్తీక్ వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చారు, ఫుల్ ఆన్ చాలా ఉండే అని చెప్పేసి కాఫీ తాగేసి మేము ఇక్కడ నుండి ఇంకొక ప్లేస్కి బయలుదేరినాం. ఇది వచ్చేసి అక్షర్ధామ్. లాస్ట్ టైం మమ్మీని తీసుకుని వెళ్ళిన, మీకు వీడియో కూడా పెట్టాను, చూడకపోతే వెళ్ళి చూడండి. సో మమ్మీని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు డాడీ లేరు ఇక్కడ. సో మమ్మీ ఏమన్నదంటే డాడీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇక్కడికి, చాలా బాగుంది నాన్న అంది. అండ్ ఆల్సో అప్పుడు మేము వచ్చినప్పుడు అప్పుడు వింటర్ టైంకి, ఎక్స్ట్రీమ్ వింటర్ కాబట్టి తొందరగా సన్సెట్ అయిపోయింది. సో డే టైంలో లైట్లో ఇది ఎలా ఉంటుంది అన్నది చూడలేదు. అండ్ మేము 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన దానికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది అనమాట. సో మాకు కూడా లైట్లో ఎలా ఉంటుందని చూడాలని ఉండే. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ మమ్మీ డాడీ జాకెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయింది, అంటే బయలుదేరేటప్పుడు బాగుండే వెదర్, స్టార్ట్ అయిన తర్వాత మొత్తం చల్లగైంది. మా మమ్మీ మా బీపీది బ్లాంకెట్ కప్పుకుంది, మా డాడీ కవర్ చేసుకున్నారు, డైరెక్ట్ తొందర లోపలికి వెళ్ళామన్నమాట. అండ్ దిస్ ప్లేస్ ఈస్ సో బ్యూటిఫుల్. అగైన్ ఫోటోలు వీడియోలు తీసుకోవాలంటే మాత్రం పర్ఫెక్ట్. నేను ఇక్కడ కూడా మా పాపతోని క్యూట్ క్యూట్ వీడియోస్ కొన్ని తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, మీరు నన్ను ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అండ్ పాపతి కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి ఇంకా మెయిన్ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. అదైతే చాలా బాగుంది, చూసైతే నేను షాక్ అయిపోయినా. అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్, ఇంకా దానికి అటు ఇటు ఉంది. ఇట్ ఈస్ సో సో హ్యూజ్, అంటే యుఎస్లో మనకి సంబంధించిన ఒక టెంపుల్ ఇంత పెద్దగా కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నది షాకింగ్ అన్నమాట. ఎంత అందంగా, ఎంత లైక్ ఎంత పెద్దగా, ఎన్నో ఎకరాలలో ఉంది ఇది. అండ్
దీనికి ఇంత అందంగా కనిపించిన బిహైండ్ ఒక స్టోరీ ఉంది. లాస్ట్ టైం మమ్మీని తీసుకెళ్ళినప్పుడు కూడా చెప్పినది ఏంటంటే ఇక్కడ లేబర్ స్కామ్ జరిగింది అని. అంటే ఇండియా నుండి వర్కర్స్ని తెప్పించి వాళ్ళ వీసాలు లాక్కొని వాళ్ళకి ఏండ్లకేండ్లు వాళ్ళ వీసాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకి 18-20 గంటలు పని చేపించి చాలా మందిని లేబర్స్ని చాలా ఇబ్బంది పెట్టారు ఈ టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు అని చెప్పేసి ఆ మధ్య పెద్ద కేసు అయిందన్నమాట. దాని గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఇంత అందమైన స్ట్రక్చర్ ఇవన్నీ చూస్తే నాకు దాంతోపాటు వెనకాల ఒక్కొక్కరు పడ్డ ఇబ్బందులు కష్టాలు అన్నది గుర్తొచ్చింది అన్నమాట. ఇది ఇండియాలో స్వామినారాయణ నడుచుకుంటూ ఎలా ఎలా తిరిగారు, ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళారు అని చెప్పేసి అన్ని క్లియర్గా రాసారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఇది అబ్జర్వ్ చేయలేదు బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఉండే అన్నమాట. అండ్ బేసిక్గా ఈ టెంపుల్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి అలాంటి టెంపుల్ కాదన్నమాట. స్వామి నారాయణ టెంపుల్, ఆయన ఒక స్వామి యోగి అన్నమాట. అండ్ మోర్ ఆఫ్ ఇదేంటంటే స్వాములు యోగులు భక్తులు వాళ్ళకి సంబంధించిన టెంపుల్ అన్నమాట. మన వాళ్ళు లైక్ తులసీదాస్ రామదాసు శబరి వీళ్ళందరి స్టాచ్యూస్ కూడా లోపల మెయిన్ టెంపుల్ పిల్లర్స్లలో ఉంటుంది. సో బై 7 ఇది క్లోజ్ అయిపోతుంది. మేము లాస్ట్ మినిట్ వెళ్ళినాము, ఫ్యూ పిక్స్ అవి తీసుకున్నాము, మమ్మీ వాళ్ళు చూసిరు. ఆ తర్వాత అక్కడ చిన్న స్టేషనరీ ఆర్ షాప్ ఉంటుంది అన్నమాట, అక్కడికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కొనుక్కోవడానికి. అండ్ బేసిక్గా క్యాఫిటేరియా కూడా ఎందుకో క్లోజ్ అయిపోయింది, మేము కొద్దిగా లేట్కి వెళ్ళినట్టున్నాము, అక్కడే తినేసి వెళ్దామన్న ప్లాన్ ఉండే, బట్ ఇక అది కుదరట్లేదని చెప్పేసి ఆన్ ద వేలో మేము ప్రిన్స్టన్లో బిర్యానీ పాట్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది, బాగుంటుంది. సో అక్కడకి ఎట్లా వచ్చినాం కదా అని అక్కడ ఫుడ్ తీసుకొని వచ్చినాము, తిండికి తీసుకొచ్చుకొని తిన్నాము. సో అలా ఈ డే మా పేరెంట్స్ని బయటకు తీసుకొని ఈ ప్లేసెస్ చూపించి వచ్చినాం అన్నమాట. వాళ్ళకి నచ్చింది అండ్ మీకు నచ్చినాయా ఈ ప్లేసెస్, ఆర్కిటెక్చర్ అండ్ చూడడానికి ఎంత మీకు నచ్చినాయా దాని ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా. ఒకవేళ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అదే కాకుండా నేను బేబీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నానో అలాంటిది నిజంగా యూజ్ అవుతుంది అంటే నాకు లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. నేను ఎప్పుడైనా కమెంట్ చేయండి అంటే బికాస్ మీరు రాసిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ఏంటి ఎలా చెప్పాలి అనేది డిసైడ్ అవుతాను అన్నమాట. సో అది చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్లలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.